స్వరాష్ట్రంలో తెలంగాణ సాగునీటి రంగం మహోజ్వల ప్రగతిని సాధించింది నెరలు వారిన బీడు భూములన్నీ ధాన్యపు సిరులను కురిపించే హరిత మాగాణులుగా మారిపోయాయి సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష సంకల్పంతో నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది పెండింగ్ ప్రాజెక్టులను పరిగెత్తించి కాళేశ్వరం అనే మానవ నిర్మిత అద్భుతంతో సీఎం కేసీఆర్ అపర భగీరథుడయ్యారు తెలంగాణ రైతాంగం గుండెల్లో దేవుడయ్యారు గత ఎనిమిదిన్నరేళ్లలో సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయ చరిత్రలో నిలిచింది నీళ్లలోంచి పుట్టింది తెలంగాణ ఉద్యమం మహోజ్వలమై స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది అందుకే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ పాలనలో వ్యవసాయ రంగం తలెత్తుకు నిలబడింది అంటే సాగునీటి రంగం సమూలంగా మారడమే అందుకు ప్రధాన కారణం సమైక్య పాలనలో నెర్రెలు వారిన భూములు ఇప్పుడు పుట్లకొద్దీ ధాన్యపు సిరలతో కళకళ్లాడుతున్నాయి ఏడాది పొడవునా దిగువకు పరవళ్లు తొక్కే కృష్ణ గోదావరి జలాలు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల మంత్రంతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నాయి గుక్కెడు నీటి కోసం అల్లాడిన నేల నిండు వేసవిలోనూ మత్తడి దుంకుతూ తానమాడుతున్నది దీనంతటికీ కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే రాష్ట్రం ఏర్పడిన ఈ ఎనిమిదేళ్లలో నీటిపారుదలపై లక్షా నలభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది నీటిపారుదల రంగంలో వచ్చిన అద్భుత అభివృద్ధితోనే తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా అవతరించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనభై లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది దాదాపు మరో ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే దాదాపు కోటి ఎకరాలకు జీవం పోసింది సమైక్య పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ వ్యవసాయ రంగానికి ప్రాణం పోసేందుకు సాగునీటి సౌకర్యమే అత్యవసరమని ప్రభుత్వం భావించింది అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వనరుల ద్వారా కనీసం లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించింది మొత్తంగా రాష్ట్రంలో కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఈ లక్ష్య సాధన కోసం నాలుగంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నది అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు నిరంతర నీటి లభ్యత కోసం గోదావరిపై తుపాకుల గుడెం వద్ద సమ్మక్క బ్యారేజీని కూడా నిర్మించింది ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను పదకొండు నెలల రికార్డు సమయంలో పూర్తి చేసి కరువు ప్రాంతాలకు సాగునీరు అందించింది తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసింది చెనాక కొరాటా ప్రాజెక్టు గట్టు ఎత్తిపోతల పథకాలు సదర్మాట్ బ్యారేజీ మల్కాపూర్ రిజర్వాయర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి మిగిలిన అన్ని ప్రాజెక్టులు పూర్తయితే మరో యాభై మూడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది ఒకప్పటి కరువు జిల్లా పాలమూరు పచ్చబడి వలసలు ఆగిపోయాయి కోయిల్ సాగర్ ద్వారా యాభై వేల రెండు వందల యాభై ఎకరాలకు సాగునీరు అందుతున్నది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు సస్యశ్యామలమైనాయి ఇక భీమా ద్వారా రెండు లక్షల మూడెకరాలు నెట్టెంపాడు కింద మరో రెండు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి నాగార్జున సాగర్ శ్రీరాంసాగర్ నిజాంసాగర్ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను రాష్ట ప్రభుత్వం ఆధునీకరించింది ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వరప్రదాయనిగా మారుస్తున్నారు సీఎం కేసీఆర్ దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల వ్యయంతో రెండు వేల పదిహేను జూన్లో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పంపింగ్ ద్వారా ఐదు దశల్లో నీటిని ఎత్తిపోయినున్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అరవై రోజుల పాటు నూట ఇరవై టీఎంసీల వరద నీటిని లిఫ్ట్ చేసి ఎగువ ప్రాంతాలకు అందేలా డిజైన్ చేశారు కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ నారాయణపేట్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో పన్నెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం పాటు పదకొండు వందల గ్రామాలతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు ఆసరా కానుంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలోని ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు గోదావరి నది నీటిని మళ్లించడమే దేవాదుల తుపాకుల గూడెం సమ్మక్క సారక్క ప్రాజెక్టు లక్ష్యం గోదావరి కృష్ణానదుల్లో తెలంగాణ మొత్తం వాటా పన్నెండు వందల యాభై టీఎంసీలు మరో నూట యాభై టీఎంసీలకు పైగా మిగులు జలాల్లోనూ మనకు వాటా ఉంది కానీ రాష్ట్ర విభజనకు ముందు నదీ జలాల్లో తెలంగాణ వాటాను పూర్తిగా వాడుకునేలా ప్రాజెక్టులు లేనేలేవు అందుకే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్కు పోనుకున్నారు తానే ఓ ఇంజనీర్లా ఆలోచించి సాగునీటి రంగ నిపుణులతో కలిసి సమగ్ర జలవ్యూహాన్ని అమలు చేశారు ఇంచి పుట్టిందే కాళేశ్వరమనే అద్భుతం కాళేశ్వర విజయం సాగునీటి రంగంలో తెలంగాణ వైభవానికి నిదర్శనం పుట్టిన నేల సాగునీటి కడగళ్లు తీర్చాలన్న సీఎం కేసీఆర్ భగీరథ యత్నం దేశ చరిత్రలోనే నవశకానికి నాంది పలికింది రెండు వేల పదహారులో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసింది మూడు ఆనకట్టలు ఇరవై రెండు లిఫ్ట్లు ఇరవై ఒక్క భారీ పంప్హౌజ్లు పదిహేను రిజర్వాయర్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగాలు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవున కాలువలను కేవలం ముప్పై ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే నిర్మించింది గతేడాది నుంచి కాళేశ్వర శకం ప్రారంభమైంది మేడిగడ్డ వద్ద లక్ష్మీ బరాజ్లో ఒడిసి పట్టే జలాల్ని రోజుకు రెండు టీఎంసీల చొప్పున తొమ్మిది దశల్లో ఎత్తిపోసి తాజాగా పదో అడుగుతో కొండపోచమ్మ జలాశయంలోకి ఎత్తిపోశారు ఏకంగా ఆరు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తుకు ఎగిసిన గోదావరమ్మ కొండపోచమ్మను ముద్దాడిన అపూర్వ దృశ్యం తెలంగాణ చరిత్రలో మహోన్నత ఘట్టం ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం నిలిచింది నలభై ఐదు లక్షల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ గా మారింది ముప్పై ఏడు పాయింట్ సున్నా రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది కాళేశ్వరం జలాలతో అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునరుజ్జీవం కల్పించారు సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నూట పన్నెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా ఇప్పుడు దాని సామర్థ్యం ఎనభై టీఎంసీలకు పడిపోయింది ఒకనొక సమయంలో తాగడానికి కూడా నీరులేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో రెండు వేల పదిహేడు ఆగస్టు పదిన ఎస్సార్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు స్వల్ప ఖర్చుతో ప్రతిపాదిత తొమ్మిది పాయింట్ ఆరు లక్షల ఎకరాలతో పాటు అదనంగా మరో నాలుగు పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నారు కాళేశ్వరం జలాలతో వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ప్రాణం పోశారు నూట ఇరవై రెండు కిలోమీటర్ల వరద కాలువను మూడు రిజర్వాయర్లుగా మార్చి ఏడాది పొడవున టీఎంసీన్నర నిల్వ జలాలతో ఆ ప్రాంత రూపురేఖలను మార్చేశారు కాళేశ్వరం నిర్మాణంతో గోదావరిలో నిరంతరం వంద టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృద్దితో ఆయకట్టు నూట పంతొమ్మిది శాతం పెరిగింది సాగునీటి ప్రాజెక్టులే కాదు మైనర్ ఇరిగేషన్ కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నదులు వాగులు వంకల పునరుజ్జీవనం కోసం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల వ్యయంతో పన్నెండు వందల చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతోంది చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తయితే వీటిలో పదిహేను టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు పరిశ్రమల అవసరాలను సైతం తీరుస్తున్నది ప్రభుత్వం ఇందుకోసం రాష్ట్రంలో నిర్మించే ప్రాజెక్టుల్లో పది శాతం మంచినీటి అవసరాలకు మరో పది శాతం పారిశ్రామిక అవసరాలకు వాడుకునేలా విధానం రూపొందించింది మొత్తంగా ఎనిమిదేళ్లలో తెలంగాణ సాగునీటి రంగం సమూలంగా మారిపోయింది